తెలుగుదేశం పార్టీ చాలా బలమైనటువంటి పార్టీగా చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు ఎన్నికల మధ్యలో వదిలేసి వెనకపోవడం ఆ పార్టీ కేటర్లో కానీ ఆ పార్టీ లోకల్గా ఉన్నటువంటి మండల నాయకుల్లో కానీ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మేము అనేక సార్లు మా పార్టీలో చేరమని చెప్పి విజయలక్ష్మి గారిని అడిగినా మేరీ విజయ కుమారి గారిని అడిగినా ఆవిడ నిరాకరించారు. చంద్రబాబు నాయుడే ఎన్నికలను వదిలేసి అస్త్ర సన్యాసం తీసుకుని ఇంటికాడ కూర్చోమని చెప్పినప్పుడు ఏదో రకంగా ప్రజాసేవ చేయాలని చెప్పి రాజకీయాల్లోకి వచ్చాం. కాబట్టి ఇంటికాడ ఉండేటువంటి ప్రసక్తి లేదని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆవిడ చేరుతున్నారు. మనస్ఫూర్తిగా ఆవిడ్ని అభినందిస్తూ మా పార్టీలోకి ఆహ్వానిస్తూ మరి డిప్యూటీసీగా పోటీ చేసి ఈరోజు మా పార్టీలో వచ్చినందుకు ఆవిడకి తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో పార్టీ పరంగా కానివ్వండి ప్రభుత్వ పరంగా కానివ్వండి మంచి పదవి ఇచ్చి ఆవిడకి మా పార్టీలో సముచిత స్థానం ఇస్తాము. తప్పకుండా కలిసి మేమందరం కూడా పనిచేస్తాం. పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒకటి పాదయాత్రలో వివేకానంద రెడ్డి గారిని చిన్నాన్ని చనిపోయినా సరే వాళ్ళు చంపిన హంతకులను కాపాడటానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు. ఇంకా కేసు ఇంతవరకు తేల్చలేదని కామెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి పూర్తిగా అవగాహన రాహిత్యం. పవన్ కళ్యాణ్కి ఈ మధ్య సినిమాల్లో షూటింగులు సినిమాలో డైలాగులు చేయటం అలవాటయ్యి ఎవడో ఒకడు డయాస్ మీదకి వచ్చే ముందు రాసిచ్చినటువంటి డైలాగులు చదవటం స్క్రిప్ట్ చదవటం వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా ఏది పడితే అది మారటం వల్లనే మొన్న జరిగినటువంటి ఎన్నికలో రెండు చోట్ల కూడా ఓడిపోవటం జరిగింది. జనరల్గా రెండు చోట్ల ఓడిపోయినాక ఒక అభ్యర్థి ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాక కొంత అవగాహన తెచ్చుకుంటారు. అతనికి ఏంటంటే సినిమాలు తప్పించి రాజకీయాల మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, రాజకీయాన్ని కూడా వ్యాపారంగా చూసి అతను ఎవడో ఇచ్చినటువంటి స్క్రిప్టులను చదివేటువంటి పరిస్థితి పూర్తిగా ఈ రాష్ట్రంలో అవగాహన లేనటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే అతనే పవన్ కళ్యాణ్. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా, మార్చిలో జరిగింది, చంద్రబాబు నాయుడు మే దాకా ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆధారాలను కానీ హత్య జరిగినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను కానీ తెలుగుదేశం ప్రభుత్వం మానిటర్ చేసింది. మా ప్రభుత్వం వచ్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి ఆధారాలు కానీ కేసులు కూడా కొంతమంది మీద కడతాం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యక్తుల మీద ఎందుకు కేసు కట్టల? ఆ తర్వాత వివేకానంద రెడ్డి గారి అమ్మాయి నాకు సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి కోర్టుకు వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ ఎంచుకుంది. సిబిఐ ఎంక్వైరీలో ఉన్నటువంటి కేసుని ఎవరు డీల్ చేయాలి, ఎవరు దాన్ని ఛేదించాలి? ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఛేదిస్తుందా? సిబిఐ అంటే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. ఆవిడ ఢిల్లీ వెళ్ళి మా కేసు 2 సంవత్సరాలు అయింది మీరు ఎందుకు తేల్చట్లేదు, సిబిఐ ఎంక్వైరీ సరిగ్గా చేయట్లేదని చెప్పి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి సిబిఐ వాళ్ళని కలిసి ఆవిడ అడిగితే ఆయన ఏమంటాడు, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కేసు తేల్చట్లేదు అంటాడు. అంటే దీన్ని ఏమంటారు, పవన్ కళ్యాణ్ గారికి అవగాహన ఉందా లేదా? కాబట్టి పవన్ కళ్యాణ్ ఆ డయాస్ మీద తిట్టింది మామూలు కాదు, బీజేపీని. ఆ కేసు తేల్చాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐ. సిబిఐ వాళ్ళు తేల్చాల్సిన కేసుని మమ్మల్ని ఎంక్వైరీ చేయమంటే సిబిఐ దర్యాప్తు జరుగుతూ ఉండగా స్టేట్ పోలీస్ సహకరిస్తుంది వాళ్ళకి. అంతేగాని స్టేట్ పోలీస్ ఎంక్వైరీ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. పూర్తిగా అవగాహన రాహిత్యంతో మాట్లాడేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అదేవిధంగా అంతర్వేది రథం తగలడిపోయింది. బీజేపీకి గుళ్ళన్నా లేకపోతే దేవుళ్ళన్నా అంత నమ్మకం ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేసుకుని దాన్ని ఎంక్వైరీ చేయమని చెప్పి మేము అడగటం జరిగింది. మరి సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వెళ్ళా కేంద్ర ప్రభుత్వం అంటే అంత నిర్లక్ష్యం ఏంటి? అంతర్వేదిలో రథం దాగలడిపోయినప్పుడు ఆధారాలు సేకరించి సిబిఐకి ఇచ్చి మీరు ఎంక్వైరీ చేయండి, మీరు మా మీద నమ్మకం లేకపోతే మీరు చేయమన్నాం. ఎందుకు సిబిఐ ఎంక్వైరీ అంతలో పవన్ కళ్యాణ్ ఎందుకు అడగడు సిబిఐ ఎంక్వైరీ తేల్చమని? కావాలంటే 153 గుళ్ళ మీద జరిగినటువంటి దాడిలో దాదాపు ఒక 40-45 గుళ్ళ మీద జరిగినటువంటి దాడిలో నిందితులను అరెస్ట్ చేశారు, జైలుకి పంపించారు, వాళ్ళు బెయిల్ వచ్చి కొంతమంది బయటకు వచ్చారు, కొంతమంది ఇంకా జైల్లోనే ఉన్నారు. కావాలని ఉద్దేశపూర్వకంగా
గతంలోనే చెప్పాం తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ ఈ జనసేన ఇలా ముగ్గురు కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టాలని జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ హిందువులకు న్యాయం జరగదు హిందువులంతా మాకు ఓటేయమని చెప్పి వాళ్ళు ముగ్గురు అడగటానికి మారుమూల ఉన్నటువంటి ప్రాంతాలను సెలెక్ట్ చేసుకుని సీసీ కెమెరాలు కరెంటు కూడా లేనటువంటి గుళ్ళలో విగ్రహాలను ధ్వంసం చేసి దేవుణ్ణి అడ్డం పెట్టుకుని ఓట్లు పొందాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేశారు దాన్ని మేము ఇప్పటికే స్పష్టంగా చెప్పాం మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు సీబీఐ ఎంక్వైరీ చేసుకోండి కేంద్ర ప్రభుత్వం విచారణ చేసుకోండి మాకు కానీ మా ప్రభుత్వానికి కానీ ఏమైనా సంబంధం ఉంటే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం ఊరికి ఇటువంటి పిచ్చి మాటలు ఎవడో రాసి ఇచ్చిన స్క్రిప్టులు చదివితే ఇంకా అల్లరయ్యేటువంటి పరిస్థితి ఈసారి డిపాజిట్లు కూడా పోగొట్టుకునే పరిస్థితి పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసుకుంటారు